నరాకారో మాయ. ఈ కనబడుతున్నదంతటా ప్రకృతి రూపం, పైన పురుష రూపం, రెండు కలిపితే గణపతి. ఎలాగో చూద్దాం. ముందు అమ్మవారు రూపమిచ్చారు అన్నాడు ఇక్కడ. అంటే ప్రకృతి వల్ల రూపం ఏర్పడింది. కేవలం ప్రకృతి నిలవదండి, కేవలం శక్తి చేత కానీ కేవలం శివుడి చేత కానీ జగత్తు ఉండదు. ఇద్దరు కలియాల్సిందే. శివశక్త్యాత్మిక అని అంటాం కదా, శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక, వాళ్ళిద్దరూ కలవలసిందే. అందుకు అమ్మవారిచ్చింది శరీరం, కానీ ఆ శరీరం స్టేబుల్గా నిలబడలేదు. పరమేశ్వరుడు ఏం చేశారంటే తాను ఆ శిరస్సు తీసి తాను శిరస్సు పెట్టేట. పెట్టగానే ఇప్పుడు మీరు ఒక్కసారి పరిశీలించండి, కింద స్వామివారికి కంఠం నుంచి పాదం వరకు అమ్మవారు, పైభాగం అయ్యవారు. ఇప్పుడు అమ్మ అయ్య కలిపితే అమ్మయ్య మనం చెప్పినట్టు. కానీ గణపతి అంటే అమ్మ అయ్యల ఏకరూపము, ప్రకృతి పురుషాత్మక రూపం. ఇప్పుడు మీకు శివశక్తుల పుత్రుడు అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. పుత్రుడు అనగా మన భాషలో చెప్పినట్టు పెళ్ళాము కొడుకులు అని దేవతలకి మళ్ళా అన్వయించకూడదు. మనకు అర్థం కావడానికి ఆ లాంగ్వేజ్ వాడారంతే. ఇన్సెపరబుల్ అయితే భార్య అంటారండి, దాని నుంచి డిరైవ్ అయితే పుత్రుడు అంటారు. ఇది తెలుసుకోండి. ఎప్పుడు ఇలా ఎందుకు అలా వాడతారో తెలిసింది కదా. కనుక మన భాషల్లో అర్థం చెప్పడం కాదు, మనకి ఇవి చెప్తే గానీ అర్థం కావని అలా చెప్పారంతే. మన పొద్దుట్లో చెంది ఇదే ప్రపంచం కదా, అందుకు మనకి ఈ భాషలో చెప్పారు, ఇది అర్థం చేసుకోవాల్సింది. కనుక శివశక్తులు అనగా పార్వతీ పరమేశ్వరులు, వీళ్ళెప్పుడూ ఉన్నవాళ్లే. అందుకు ఎప్పుడూ ఉన్న పరమాత్మే ఓం అన్నప్పుడు ఏం చెప్పాం, అకార ఉకార మకారాలు అన్నాం కదా. ఊ మా అనే మాటలు ఏమున్నాయి, ఉకార మకార ఆకారాలు ఉన్నాయి. ఉమా అది ఆ దీర్ఘం వచ్చింది, కానీ ఆ అక్కడికి వెళ్ళి కలిసింది. ఓం అంటే శివుడు, ఉమా అంటే పార్వతీదేవి, ఈ రెండు ఓంకారమేగా. కానీ ఓంకారం శివుడైతే ఉమా ఓంకారం యొక్క శక్తి, ఈ రెండూ కలిసిన రూపం గణపతి అని చెప్పుకున్నాం. కనుక శివశక్తులు ఏకరూపమే గణపతి. కనుక గణపతిని పూజిస్తే శివపార్వతులు ఇద్దరిని పూజించినట్లే. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. అందుకే కింద ఆకారం ప్రకృతి, పై ఆకారం పురుషుడు అన్నారు. నరాకారో మాయా, ప్రకృతి అన్నా మాయా అన్నా ఒక్కటి.